Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మేకపాటి ఆనం కొత్త సవాల్. జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే నెల్లూరు రాజకీయం మారుతోంది. వైసీపీ కంచుకోటలో టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే కారణంతో ఆ ముగ్గురిని పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ఆనం మేకపాటి టీడీపీ నేత లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. వైసీపీకి సవాల్ విసురుతున్నారు. సస్పెండ్ చేసిన సాంకేతికంగా పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరి విషయంలో ఇప్పుడు సీఎం జగన్ ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది. తాము టీడీపీలో చేరుతున్నట్లు నెల్లూరు జిల్లా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఆనం తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. టీడీపీలో చేరడంపైన చర్చించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్దమయ్యారు. టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ముందుగా లోకేష్ పాదయాత్ర పైన ఫోకస్ చేయాలని చంద్రబాబు సూచించారు. అదే సమయంలో జిల్లా టీడీపీ నేతల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకుండా పార్టీ నేతలని చంద్రబాబు ముందస్తుగా ఆనం కోటమిరెడ్డి వద్దకు పంపారు. టీడీపీ నేతలు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. లోకేష్ పాదయాత్ర తర్వాత తాను టీడీపీలో చేరుతున్నట్లు ఆనం ప్రకటించారు. మేకపాటి ఇప్పటికే 2 సార్లు లోకేష్ ను కలిశారు. కోటమిరెడ్డి టీడీపీలో ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నారా లోకేష్ శివగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో యాత్రకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరులో తొలి రోజు 9 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ఇప్పుడు సస్పెన్షన్తో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా టీడీపీ నేతలతో సమావేశాలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో ముగ్గురిని వైసీపీ నాయకత్వం వదులుకుందా లేక ఎన్నికల వేళ ఫిక్స్ చేసే దిశగా అడుగులు వేస్తుందా అనే చర్చ మొదలైంది. తాజా సమీకరణాలతో ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆత్మకూరు నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి మేకపాటి విక్రమరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిరిగి పోటీ చేయనున్నారు. గతంలోనూ ఆనం ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. సీటు గురించి ఇప్పటికే చంద్రబాబు నుంచి హామీ పొందారు. ఇదే సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపైన వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లాలంటూ సవాళ్లు మొదలయ్యాయి. ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం ద్వారా వైసీపీ నాయకత్వానికి వీరిపైన వేటు వేయడానికి పూర్తి ఆధారాలు చిక్కాయి. ఎన్నికలకు ఇంకా 9 నెలలే సమయం ఉండడంతో వారిపైన ఆ దిశగా చర్యలకు వైసీపీ నాయకత్వం ముందుకు వస్తుందా అనేదే సందేహంగా కనిపిస్తోంది. అదే సమయంలో వీరిపైన చర్యలు తీసుకోవాలని భావిస్తే టీడీపీ నుంచి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆ 4 ఎమ్మెల్యేల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖర రెడ్డి స్థానంలో ఉదయగిరికి వైసీపీ ఇన్ఛార్జిని పార్టీ అధికారికంగా ఖరారు చేయలేదు. జిల్లా పార్టీ సమన్వయకర్తగా బాలినేని తప్పుకోవడంతో ఆ స్థానం కూడా భర్తీ చేయాల్సి ఉంది. నెల్లూరుపైన టీడీపీ వేగంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.